తుఫాను ప్రభావంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి ఆరుగాలం శ్రమించి లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటలు వానకు తడిసిపోయాయని కృష్ణా జిల్లా రైతులు వాపోయారు మరికొన్ని చోట్ల పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు నానా తంటాలు పడుతున్నారు ఎడతెరిపిలేని కృష్ణా కృష్ణాజిల్లా రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి కోడూరులో కష్టపడి పండించిన పంట వర్షానికి తడిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఇదంతా దారుణంగా పడిపోయింది కోతానికి ఇంకా పది రోజులు కూడా పనికిరాదు అసలు విషయాలు అదే పరిస్థితిలో కోతకు వచ్చేటప్పటికి పది సంవత్సరం ఇదే పరిస్థితి ఏ సంవత్సరం చూసినా ఇదే పరిస్థితి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కోతం లేదు చత్తం లేదు ఎప్పుడు ఇదే కారణం ఇంత పడిపోయింది ఇది కోతానికి పనికిరాదు కోత వాళ్ళు ఎకరానికి పదివేలు అంటారు మరి మాసూల వాళ్ళు కానీ ఈ ఖర్చులు రావు ఇక్కడి నుంచి ఈ ఖర్చులు రావు ఈ ఖర్చులు రావు అసలు మరి ఈ పరిస్థితుల్లో మరి ఏం చేసేది అసలు ఇప్పుడు ఇక్కడి నుంచి రైలు పెట్టాలి ఎకరానికి ఇప్పుడు ముప్పై అయిపోయి యాభై వేలు అయిపోయి వస్తాకపోతే కొమ్మినేని రావు గారు చేశాను మొత్తం ఇదే పొదేసినండి ఏ మాట్లాడే పని లేదండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాటలా నీళ్ళలో కోడి చూస్తే కోడిలాగ మొత్తం కోడు డొంక వచ్చేసినాయి నీళ్ళు ఇది పొదేసినండి డ్రైనేజీ లేక మూడు సంవత్సరాల నుంచి ఇదే పర్తిది మాకు డ్రైనేజీ పోయింది డ్రైనేజీ పోవటం వల్ల కృష్ణా జిల్లా గుడివాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుడ్లవల్లేరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి ఈదురు గాలులకు వరి పంట నేల కొరిగింది పామరు మొవ్వ పమ్డి ముక్కల మండలాల్లో నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పత్తి పంట నీట మునిగిందని రైతులు వాపోయారు